శివరామకృష్ణ కమిటీ చెప్పినట్లుగా సెంట్రల్లో అమరావతిని ఏర్పాటు చేశామని, అయినా రాజధానిపైన బురదజల్లే ప్రయత్నం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి బ్రాండ్ను దెబ్బతీయాలని చూశారని, ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఆరోపించారన్నారు. మిషన్ చిమ్మి సింగపూర్ కాన్సార్టియంను తరిమేశారని ఆయన అన్నారు. అమరావతిని బ్రాండ్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు. అంటే ఇది 12 పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి, ఇంకొక పక్క 12 పార్లమెంట్లు వస్తాయి, గుంటూరు సెంట్రల్లో ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతమని మ్యాప్లో చూపించే విధానం ఇది. అందుకే అమరావతిని పెడితే దానిపైన మాట్లాడారు. అదే మాదిరిగా ఆర్థిక కార్యక్రమాలు ఇక్కడ జరిగితే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకునే వెసులుబాటు వస్తుందని కూడా చెప్పాం. ఏది చెప్పినా ఒక దురుద్దేశంతో పెట్టుకుని ఈ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు, అపహాస్యం చేశారు, విధ్వంసం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు నేను చూసిన బ్రాడ్గా ఉండే విషయాలు. మీడియా మొత్తం బిల్డింగ్స్ అన్ని చూశారు, బూజు పట్టిపోయినాయి, కొన్ని డోర్స్ అన్నీ పోయినాయి, కొన్ని అయితే ఇరగ్గొట్టారు, విధ్వంసం చేశారు. ఎన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేయాలనో అన్ని కార్యక్రమాలు, ఒక రైతులు ఎంత కాపాడాలనుకున్నా పోలీసులు ఏకపక్షంగా వీళ్ళ మీద కేసులు పెట్టారు. కాంట్రాక్టర్ల మెటీరియల్ ఇక్కడ పెడితే ఆ మెటీరియల్ దోచుకొని పోయే పరిస్థితికి వచ్చారు, అడిగితే వాళ్ళు కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణం, చాలా దౌర్జన్యం. ఏది ఏమైనా మళ్ళీ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను, ఒక పక్కన ప్రజలతో చర్చిస్తూనే ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ విషయాలు చెప్తూనే మొత్తం ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్తో ఎక్కడికో వెళ్ళవలసిన ఈ రాజధాని ఈ తుమ్మంతా పెరిగిపోయి ఎక్కడికక్కడ బిల్డింగ్లు వేసిన ఫౌండేషన్ కానీ కొంత కన్స్ట్రక్షన్ కానీ కమ్మేసే పరిస్థితికి వచ్చింది.